ప్రజల ఐక్యతతో గుండెంగ గ్రామ అభివృద్ధి సర్పంచ్ రవి సింగ్ రాథోడ్ వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగ గ్రామంలో ప్రజలు కలిసిమెలిసి అందరూ కలిసి ఐక్యతతో గ్రామ అభివృద్ధిని సాధించామని సర్పంచ్ అన్నారు. వారు మాట్లాడుతూ గ్రామంలో హరితహారం మొక్కలు, త్రాగునీరు, వీధి లైట్లు, పారిశుద్ధం, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్, వైకుంఠ దామం, నర్సరీ, సీసీ రోడ్లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు పనులు పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. नमस्ते, ना पेर रवि सिंग राठौर, सरपंच गुंडेंगा ग्रामम गूडूर मंडलम महबूबाबाद जिला. मा ग्राम बतकम को संबंधी एर्पाटू एदे मन की संबंधी आड़पड़क अन्नी विधाल एर्पट्ठे वाल कावासी डीजे कावचु साउंड सिस्टम कावचु ब्रह्मांड जी अदे विधा ग्राम जगे दसरा पंडकनी अंगरंग वैभव मा ग्राम उद मनुष्य ప్రజలందరికీ మహిళా మన్నలకు అందరికీ మేము ఈ పండగలో కోలు కల్పుకొని ఈ మా ఊరిలో ఈ దసరా పండగని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నాము. అదే విధంగా మా గుండెంగకు సంబంధించిన విషయాలు వచ్చేసి ప్రజలందరూ ఎంతో మంచి కలిసిమెలిసి ఉంటారు. మాకు సంబంధించిన మా ఊరిలో పరిశుభ్రత కావచ్చు, ఏదైతే నీటికి సంబంధించిన వసతులు కావచ్చు బాగుంటాయి. అదే విధంగా మా ఊరిలో ఏదైతే మన పల్లె ప్రకృతి వనాలు బ్రహ్మాండంగా రెండు చోట్ల చేయడం జరిగింది, ఏదైతే మనకు రైతు వేదికలు కావచ్చు, స్పశాన వాటిక కావచ్చు, ఇట్లాంటి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులను చాలా చక్కగా చేయడం జరిగింది. మా ఊరికి ఎంతో ఘన చరిత్ర ఉన్నది. ఈ ఊరిలో అన్ని రకాల కులాల వారికి సంబంధించిన మేమందరము కలిసిమెలిసి చాలా బాగా చక్కగా ఉంటాము. మా ఊరంటే మాకు ఎంతో అభిమానము. మా ఊరికి మా జిల్లా కాకుండా రాష్ట్రంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉంది. ఈ ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందుతూ మా ఊరి ప్రజలందరూ కలిసిమెలిసి బాగుంటూ మేమందరం బాగుంటున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. గురుజన సంఘం ప్రెసిడెంట్ని మాకు రవి సింగ్ రాథోడ్ గారు గుండెంగ గ్రామానికి సర్పంచ్గా విచ్చేసిన క్షణం నుండి ఈరోజు వరకు పేద మధ్యతరగతి కుల వర్ణ భేదాలు అనేటటువంటి లేకుండా ప్రతి ఒక్కరి గడప గడప తిరిగి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఇంటి ప్రాబ్లం ఉన్నా, హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా కేసు సంబంధిత ఎటువంటి సమస్యలు ఉన్నా వారికి ఆర్థిక స్థితిగతులకు లోనై ఇబ్బందులు పడుతూ సమస్యల్లో కూరుకుపోయిన ప్రతి ఒక్కరికి ఆయన వంతుగా వారి యొక్క టీం మెంబర్స్ అందరితో కలిసి ఆర్థిక సహాయాన్ని కానీ బియ్యం కానీ వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైతే మందులు కానీ ఇప్పిస్తూ ప్రతి ఒక్కరికి సొంత బిడ్డలాగా ప్రతి ఇంటి కన్నకొడుకులాగా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ప్రతి ఒక్కరి కష్టాల్లో తోడుండి ఆయన మా ఊరిని అంచెలంచెలుగా ఇంకా అధికారంలో ఉన్నన్ని రోజుల వరకు మా ఊరిని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆయనతో పాటున్న ఆయన యొక్క టీంకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన కష్టంలో ప్రతి క్షణం సొంత అన్నదమ్ముల్లాగా ఆయనకు సహకరిస్తూ ఆయనను ఇంకా పైమెట్టుకు తీసుకెళ్ళి మండల స్థాయి లీడర్ నుంచి జిల్లా స్థాయి వరకు తీసుకెళ్ళి జిల్లా స్థాయిలో కూడా ఆయనకు అవసరమైతే ఎమ్మెల్యే క్యాడర్కి తీసుకుపోయేంత వరకు కూడా వాళ్ళు కృషి చేయాలని ఆయన అటువంటి సర్పంచ్ మా గ్రామానికి ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతూ ఆయనకు ఎల్ల వేళలా అడుగడుగున మెత్తు కూడా తోడుంటామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.